విపక్షాల కూటమికి ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంట్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ గా పేరు ఖరారు చేశారు నేతలు. దీనికి 26 పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయని చెప్పారు. తదుపరి సమావేశం ముంబైలో ఉంటుందని, కోఆర్డినేషన్ కమిటీని అక్కడే ప్రకటిస్తామన్నారు ఖర్గే. ప్రధాని అభ్యర్థి ఎవరు అనే దానిపై కోఆర్డినేషన్ కమిటీయే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఇది రెండు ఐడియాలజీల మధ్య యుద్ధమన్న రాహుల్ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని నేతలు పిలుపునిచ్చారు. విపక్షాల కూటమికి ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంట్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ గా పేరు ఖరారు చేసినట్లు ప్రకటించారు కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే. ఇండియా పేరును అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించాయని చెప్పారు. బెంగళూరులో రెండు రోజుల పాటు జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇండియా కూటమి కోఆర్డినేట్ చేసేందుకు 11 మందితో కమిటీ వేస్తున్నట్లు చెప్పారు. ఈ కమిటీ ప్రధాని అభ్యర్థిని నిర్ణయిస్తుందన్నారు. మళ్లీ సమావేశం ముంబైలో ఉంటుందన్నారు ఖర్గే. అక్కడే కమిటీ సభ్యుల్ని ప్రకటిస్తామన్నారు. ఎన్నికల ప్రచార నిర్వహణ కోసం ఢిల్లీలో ఉమ్మడి సెక్రటేరియట్ ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. విత్ ఆల్ 26 పార్టీస్ ఎ న్యూ నేమ్ ఇస్ గివెన్ దట్ ఇస్ ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంట్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ 11 మెంబర్ కోఆర్డినేషన్ కమిటీ విల్ బి సెట్ అప్ దట్ విల్ డిసైడ్ షార్ట్లీ అండ్ వి ఆర్ గోయింగ్ టు మీట్ అగైన్ ఇన్ మహారాష్ట్ర. బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు ఖర్గే. దేశ ప్రజల ప్రయోజనాల కోసం ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని రక్షించడానికి బెంగళూరు సమావేశం చాలా ముఖ్యమైందన్నారు ఖర్గే. ఎన్డీఏ కూటమిలో ఈసీ దగ్గర రిజిస్టర్ అయిన పార్టీలు ఎన్నని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తోందన్నారు. హౌ టు సేవ్ ది కంట్రీ అండ్ పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ దట్ ఈస్ ది ఇష్యూ బిఫోర్ us అండ్ దట్ అవర్ లీడర్స్ హావ్ షోన్ ఆఫ్టర్ సీయింగ్ ఎవ్రీథింగ్ Now Modi ji is calling NDA meeting with 30 parties. I don't know where 30 parties are there, whether they are registered parties in election commission. బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు సీనియర్ నేత రాహుల్ గాంధీ. విపక్షాల పోరాటాన్ని బీజేపీకి వ్యతిరేకంగా భావించొద్దని, దేశ ప్రజల గొంతుక అణచివేతపై పోరాటంగా భావించాలని అన్నారు రాహుల్. దేశ భావజాల పరిరక్షణ కోసం ప్రతిపక్షాలన్నీ పోరాటం చేస్తున్నాయని చెప్పారు. లడాయి ఎన్డీఏ ఔర్ ఇండియా కే బీచ్ మే హై, ఉన్కీ విచార్ధారా ఔర్ ఇండియా కే బీచ్ మే హై. హమ్నే నిర్ణయ లియా హై, సబ్నే నిర్ణయ లియా హై కి అబ్ హమ్ एक एक्शन प्लान तैयार करेंगे जहां हम एक साथ मिलकर देश में हमारी विचारधारा के बारे में और जो हम देश के लिए करने जा रहे हैं उसके बारे में बोलेंगे. కేంద్రంలోని బీజేపీ సర్కార్ పని ప్రభుత్వాన్ని కొనటం అమ్మటమే అన్నారు మమతా బెనర్జీ. భారత్ గెలుస్తుంది, బీజేపీ ఓడిపోతుంది అని చెప్పారు. దేశ ప్రజల జీవితాలు ప్రమాదంలో పడ్డాయన్న మమత విపత్తు నుంచి దేశాన్ని కాపాడుకుంటామన్నారు. NDA, can you challenge India? Bhajpa, can you challenge India? The other people, can you challenge India? We love our motherland. We love, we are the patriotic people of this country. We are for youth, we are for students, we are for farmers. We are for kishans, we are for dalits. We are for good economy. We are for the country. We are for the world. దేశాన్ని రక్షించేందుకు అందరం కలిసికట్టుగా పోరాడుతున్నామని తెలిపారు ఉద్దవ్ ఠాక్రే. దేశం మన కుటుంబమని, కుటుంబాన్ని కాపాడుకునేందుకు ఉమ్మడిగా పోరాడుతున్నామని అన్నారు. 9 ఏళ్ల బీజేపీ పాలనలో అన్ని రంగాలు ధ్వంసమయ్యాయన్నారు కేజ్రీవాల్. బీజేపీ సర్కార్ వల్ల యువత, రైతులు, వ్యాపారులందరూ బాధపడుతున్నారని చెప్పారు. యువతకు ఉపాధి, ప్రజలకు ధైర్యం అందించాల్సిన అవసరం ఉందన్నారు. కుచ్ లోగోం కో ఐసే లగ్ రహా హై కి పరివార్ కే లియే లడాయి లడ్ రహే హై. హా, దేశ్ హమారా పరివార్ హై ఔర్ ఇస్ పరివార్ కే లియే హమ్ లడ్ రహే హై. దేశ్ హీ హమారా పరివార్ హై तो इस परिवार को हमें बचाना है. और लड़ाई हमारी एक पार्टी के खिलाफ या एक व्यक्ति के खिलाफ नहीं है, लड़ाई हमारी नीति के खिलाफ है, तानाशाही के खिलाफ है. जिस तरह से पूरे देश के अंदर नफरत फैलाई जा रही है उससे बचाना है. और दूसरी तरफ एक नए भारत का सपना लेके हम सब लोग इकट्ठे हुए हैं जिसमें हर युवा को रोजगार मिलना चाहिए, हर गरीब बच्चे को अच्छी शिक्षा मिलनी चाहिए, हर बीमार आदमी को अच्छा इलाज मिलना चाहिए. ये सपना लेके हम सब लोग इकट्ठे हुए हैं जहाँ पे ऐसा भारत होगा जहाँ सब सुख शांति होगी, प्यार मोहब्बत होगी और देश तरक्की करेगा. గణతంత్ర స్వరూపంపై బీజేపీ క్రమ పద్ధతిలో దాడి చేస్తుందన్న తీర్మానాన్ని 26 పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. మణిపూర్ను నాశనం చేసిన విషాదంపై విపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రధాని మోదీ మౌనం దిగ్భ్రాంతికరమన్నారు. మణిపూర్ విషయంలో పోరాడాలని విపక్షాలు తీర్మానించాయి.